రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రస్తుతం సంక్షేమ పథకాల మీదనే చర్చ రానియకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు కానీ మేము వస్తే కొనసాగిస్తామన్న అంటలా ఇలా ధైర్యం చాలట్లా కానీ ప్రజలైతే ఎదురు చూస్తారు కదా టీడీపీ ఏం చెప్తుంది టీడీపీకి ఎందుకు రోజు చెప్తారేమో ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలి అంటే అది ఈయన టూర్ లో తేలిపోతుంది రేపొద్దున జగన్ వచ్చేటప్పటికి ఇలా తిరిగినప్పుడే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అనౌన్స్ చేసుకుంటారు అట్లా ఈయన కూడా చేస్తారా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఏంటనేది చూస్తారు లేదు అనుకోండి మేనిఫెస్టో అంటే పెద్దగా మెయిన్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ వేయడానికి ఇలా ఒక సమస్య ఎట్లా ఉంటుందంటే ఇస్తాము మేము వచ్చాక ఆయన 10,000 ఇస్తానన్నా నేను 12 అన్నాను అప్పుడు ఇప్పటి నుంచి చర్చ ఏమవుతుంది మరి నువ్వేమన్నావు ఆర్థికంగా అప్పులు పాలైపోయాము రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది సంక్షేమ పప్పు బెల్లాల పంచుతావా అన్నాడు అని మళ్ళీ నేను పంచుతానంటే అప్పుడు తప్పు నువ్వు చెప్తున్న తప్పవట్లా ఇది మేబీ చంద్రబాబు ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే ఫీలర్ వదులుతారు ముందు ఆ ఫీలర్ లో పబ్లిక్ లో వచ్చిన రెస్పాన్స్ ని బట్టి అది కంటిన్యూ చేయడం లేకపోతే ఆపేయడం అనేది చూస్తారు మేబీ అట్లాంటి ఫీలర్ ఏదన్నా వదలచ్చు ఓ చోట వెంటనే నెగిటివ్ వచ్చింది అనుకోండి ఆపేస్తారు ఏం మాట్లాడలేదు టీడీపీలో ఇంకోటి కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు దేనికైనా ముందు ఆయన లాస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్ గా శాతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు లేదంటే అవినీతి అని చెప్పి పుస్తకాలు రిలీజ్ చేసేస్తా ఉంటారు మొన్న కూడా పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి లోకేష్ గారు చదివేశారు అంటే ఈ విషయాల్లో ఫాస్ట్ గా ఉంటారు అభ్యర్థుల విషయంలో కొంచెం స్లోగా ఉన్నా ఈ విషయాల్లో ఫాస్ట్ గా ఉంటారు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల విషయంలో ఆ స్పీడ్ కనిపించట్లేదు అది రేపు తెలుసుద్ది యాత్ర సందర్భంగా తేలాలి ముందు చెప్పరు అది అక్కడ చెప్పాలి బేసిక్ గా ఇలాకి ఇదే సమస్య ఉంది ఇప్పుడు క్రిందసారి జగన్ కి చివరి దాకా కూడా లాస్ట్ 3 మంత్స్ దాకా కూడా జగన్ కరిష్మాంత లేదు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు రెస్పాన్స్ వచ్చింది కానీ గెలిచేస్తాడన్నంత టాక్ రాల ఎందుకు హోదా ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఎవడు పట్టించుకోవట్లేదు ఇదండి నవరత్నాలు అసెట్ ఈ నవరత్నాల అసెట్ ని